కుమార్ అనే బాలుడు పొద్దున్న తన ఊరిలో బావికి పోయి అక్కడ ఈత కొట్టి స్నానం చేసి ఇంటికి వచ్చాడు. అన్నం తిని తయారయ్యి బడికి పోయాడు. బడిలో సైన్స్ మాస్టర్ నీటి తరంగాలపై చెప్పిన పాఠం అతని ఎంతో ఆకర్షించింది మరియు ఆలోచింప చేసింది. బడి అయిపోయిన తరువాత నేరుగా బావి దగ్గరికి వెళ్లి రాయి తీసుకుని నీటిలోకి విసరనందుకు వస్తున్న నీటి తరంగాలను గమనిస్తూ మాస్టర్ చెప్పిన నీటి తరంగాలు లక్షణాలు పోల్చుకుంటూ పులకరించిపోయాడు. మరుసటి రోజు సైన్స్ మాస్టర్ కాంతి గురించి చెబుతూ నక్షత్రాలు పగలు కనపడకపోవడానికి కారణం ప్రకాశవంతమైన సూర్యుడి కిరణాలే అని అన్నాడు. ఇది విని ఆశ్చర్యానికి లోనైన మన కథానాయకుడు కుమార్ సాయంత్రం ఇంటికి వెళ్లి ఆడుకోవడానికి వెళ్లకుండా మిద్దె మీదకి పోయి ఒక మూలన కూర్చుని ఆకాశం వైపు గమనిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్న కొద్ది నక్షత్రాలు ఉదయిస్తున్నాయి. ఇది గమనించిన మన కథానాయకుడు ఏదో తెలియని ఆనందం పొందుతున్నాడు. రాత్రి అన్నం తింటున్న సమయంలో ఎందుకో తన చుట్టూ ఉన్న విషయాల గురించి బడిలో పాఠాలు చెబుతూనే తెలుసుకుంటానని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈసారి పాఠాలు నేర్పడానికి ముందే తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకు తాను చుట్టూ ఉన్న వాటిని గమనించడం మొదలు పెట్టాడు. ఓ రోజు వర్షం కురుస్తున్నప్పుడు సూర్యుడు కూడా ఉన్నాడు. ఇది గమనించిన కుమారు ఆశ్చర్యపోయాడు. ఇంతలోని ఇంద్రధనుసు కనబడి అతన్ని చినుకుల్లో చిందులు వేయించింది. మరుసటి రోజు బడిలో సైన్స్ మాస్టర్ ఇంద్రధనుసు ఎప్పుడు ఎందుకు ఏర్పడుతుందో చెబుతుంటే తాను ఈసారి ముందే చూశానని లేచి చెప్పాడు. సరే, చాలా మంచిది. ఇంద్రధనుసు సూర్యుడికి ఏ పక్కన ప్రత్యక్షమైంది అని మాస్టారు ప్రశ్నించాడు. అప్పుడు కుమార్ ఇంద్రధనుసు సూర్యుడికి ఏ పక్కన ప్రత్యక్షమై ఉందో గమనించలేదంటూ బాధపడుతూ జవాబు ఇచ్చాడు. పరిస్థితులను ఎప్పుడు పూర్తిగా అన్ని కోణాల్లో విశ్లేషించాలని కథానాయకుడికి సూచించాడు మన సైన్స్ మాస్టర్. ఇది విని కుమార్ ఈసారి మాస్టర్ చెప్తే పాఠం గురించి ముందే కనుక్కుని ఆయనకు అన్ని సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇది అంతలోనే ఈ సృష్టిలో తన చుట్టూ ఉన్న ప్రకృతిలో దాగి ఉన్న అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని తపనను సృష్టించింది. అలాగే ఎవరు కనిపెట్టని విషయాన్ని కనిపెట్టాలని కోరిక కలిగించింది. అయితే కుటుంబ పరిస్థితుల వల్ల అతను చదువు ఆపేయాల్సి వచ్చింది. రోజు తను తమ పొలానికి వెళ్తూ పక్కనున్న కొండలను గమనిస్తూ ఎలా ఏర్పడ్డాయి అని తను ఊహలలోనే ఊహించుకుంటూ ఉండేవాడు. పెరిగి పెద్దయ్యాక కొండల్లో రాళ్లపై కూర్చుని ఇలా రాసుకున్నాడు. సూర్యుడు అనే చిత్రకారుడు చంద్రుడిని చిత్రపటంపై పూర్తిగా రంగు వేసి తడుపుతూ ఉంటాడు. రంగు వేయడం పూర్తయితే పౌర్ణమి తడవడం అయిపోతే అమావాస్య. ఇది అతను పౌర్ణమి అమావాస్యను ఆస్వాదించి అర్థం చేసుకుని తన భాషలో రాసుకున్నాడు. అవకాశం లేక చదువు ఆపేయాల్సి వచ్చిన ఈ సృష్టి సిద్ధాంతాలతో అలంకరింపబడింది. ప్రకృతిని ఆస్వాదించడం ఆపలేదు అతడు. మనం కూడా మన కథానాయకుడు అలాగే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం ఆపకూడదు అనేది ఈ కథ సారాంశం.